కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అన్నటువంటిది మంచిది అన్నటువంటి ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గతంలో స్టాండర్డ్ డిడక్షన్ అన్నటువంటిది 40,000 నుంచి 50,000 రూపాయల వరకు పెంచారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇన్కమ్ ట్యాక్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఉద్యోగుల కోసం శాలరీ ఇన్కమ్ లో నుంచి అది 1 లక్ష రూపాయలకు పెంచితే బాగుంటుంది అన్నటువంటిది కూడా మా యొక్క ఉద్దేశం. వీటన్నిటిని కూడా రాబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఇవే కాకుండా అమరావతిలో మేము చాలా ఐటమ్స్ ని ఇంచుమించుగా ఒక 13 ఐటమ్స్ ని మేము ప్రెస్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది. ఆ 13 ఐటమ్స్ కు సంబంధించి వివిధ మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాకీ లేదా రావాల్సినటువంటి బాకీలు కేంద్రం నుంచి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఎఫెక్టివ్ గా పర్సూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రానికి మేలు చేసేలా ప్రతి ఒక్క ఎంపీ కూడా పార్లమెంటు సభ్యుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి వనరులు చేకూర్చే దానిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కేంద్రం ఎంతవరకు పరిష్కరించాలనో వాటిని కేంద్రం నుంచి రాబట్టేటటువంటి విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో అతను నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు. ఆ ధోరణి మంచిది కాదు అన్నటువంటిది మొట్టమొదటి నుంచి కూడా తెలుపుతా ఉన్నాం. మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ. అప్పుడు ఎందుకు నిలిపారు? కరోనా ఉందా నిలిపారు. ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా? లేదు. ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రక్రియ తను మళ్లీ తిరిగి స్టార్ట్ చేయాలి, తను రిటైర్ అవుతున్నాను, ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాట పడుతున్నాడు? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక అంతకు మించి చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా తెలుసు పంచాయతీ ఎన్నికలు అన్నటువంటివి పార్టీ పరంగా జరగవు, సింబల్స్ ఉండవు, సింబల్స్ పార్టీ సింబల్స్ ప్రకారం జరగవు అన్నటువంటిది. అటువంటిది ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు. 40 సంవత్సరాల అనుభవం అని గొప్పగా చెప్పుకుంటాడు. పార్టీల పరంగా ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఆయన మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తాడండి? అది సమంజసమేనా? ఆయన అనుభవం ఎక్కడికి వెళ్ళింది? గాలికి ఎక్కడ? ఏ పార్టీ గుర్తు మీద ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు. ఈ 40 ఏళ్ల అనుభవం ఏమైందో అన్నటువంటిది మనకు డౌట్ వస్తా ఉంది. బహుశా నేను అనుకుంటా ఇది చంద్రబాబు నాయుడికి ఆఖరిదికేమో. ఎందుకంటే 2024 వరకు తన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటదా ఉండదా అన్నటువంటిది ఆయనకి సందేహం వచ్చిండొచ్చు. అందుకే ఆరాటపడి ఈరోజు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా ఇవ్వకూడదని తెలిసి కూడా ఈరోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. బహుశా ఆయనకున్నటువంటి చివరి కోరిక తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. దాని మీద మనం ఏం చేయలేము. ఇంకొక విషయాన్ని కానీ పరిశీలిస్తే ఈ మేనిఫెస్టోలో ఆయన
మూడు బొమ్మల పైన నాలుగు బొమ్మల కింద పెట్టాడు. పైన మూడు బొమ్మల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొదటి బొమ్మ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి ఆయన కుమారుడు మంత్రి పదవిని చేసి ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి లోకేష్. ఆయన బొమ్మ మొదటిది. బ్రతికుండగానే వెన్నుపోటుకు గురై తన అల్లుడి చేతిలోనే చనిపోయినటువంటి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఫోటో రెండు. వాళ్ళ అల్లుడే పొడిచాడు. సొంత నియోజకవర్గాల్లో మూడో ఫోటో. సొంత నియోజకవర్గంలో దేవాలయాల్లో దొంగతనాలు చేయిస్తున్నటువంటి టీడీపీ అధ్యక్షుడు, ఆ దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోటో ఇంకొకటి. ఇవి పైన మూడు. కింద నాలుగుకి వస్తే ఈ వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈయన అధ్యక్షుడు. ఎవరిని వెన్నుపోటు పొడవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి ముందుంటాడు, తన స్వప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం. 23 సీట్లు గెలుచుకున్నానన్నటువంటి ఒక మహానందంతో యమాగా నవ్వుకుంటూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశాడు ఈ గొప్ప 40 ఏళ్ల ఇండస్ట్రీ. ఈ ముగ్గురు ముఖారవిందాల్ని ప్రదర్శిస్తున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. మేనిఫెస్టోయే దండగా, చేయకూడదు, చట్ట విరుద్ధం అయినప్పటికీ మేనిఫెస్టో విడుదల చేశాడు. ఆ విడుదల చేసి పార్టీ రహిత ఎన్నికలకి పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు మీద మా క్వశ్చన్ ఏందనంటే, నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రతి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకుంటానంటాడు, ప్రభుత్వం మీద చర్యలు అంటాడు, ఎంపీల మీద చర్యలు అంటాడు, అడ్వైజర్ల మీద చర్యలు అంటాడు, కానీ రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పైన ఎందుకు నిమ్మగడ్డ గారు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతని గురించి చెప్పాలి మీకు. ఇతను శరీరం మాత్రమే నిమ్మగడ్డది. చంద్రబాబు నాయుడు చంద్రముఖి అని చంద్రముఖి రూపంలో ఆవహించి నిమ్మగడ్డలో ప్రవేశించాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబే చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించి లుకలుకలకలకలకలకలక అని ఆడిస్తా ఉన్నాడు. ఇది జరుగుతూ ఉండేటటువంటిది ఈరోజు. దానికి ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్, చంద్రబాబు చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించడం, ప్రతిదానికి తందాన తానా అనడం. అసలు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈరోజు చంద్రముఖి ద్వారా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన మీద నిమ్మగడ్డ భానుమూర్తి గారు చర్యలు తీసుకోవాలి అని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో మీద నిమ్మగడ్డకి ఇంతవరకు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడు, అందరినీ తిడతాడు, కానీ చంద్రబాబు ఈ మేనిఫెస్టో మీద ఎందుకు మాట్లాడటం లేదు? ఇది చట్ట విరుద్ధం కాబట్టి, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి టీడీపీకి ఉన్నటువంటి గుర్తింపు రద్దు చేస్తారా లేదా, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చేయాలి. ఇక ఈయన ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారికి ఉండేటటువంటి ఒక దురలవాటు ఏందనంటే, ప్రతి విషయానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు. నేను ఆయన బెదిరింపులంతా ఎలా ఉంటాయంటే, నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు,
కోర్టుకు పోతాను అంటాడు, హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్, నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి. అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక అతన్ని, ఒక వ్యక్తిని ఆ పదవిలో, రాజ్యాంగ పదం అనేటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. నిజానికి అతను ఎక్కడైనా రాజ్యాంగంలోనే ఉంది. మెంటల్లీ సౌండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చోవాలనని. ఇతన్ని నిజానికి మెడికల్ బోర్డుకి రెఫర్ చేసి ఇతనికి మైండ్ సరిగా ఉందా లేదా అన్నటువంటిది ముందు మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి జరగాలి. అప్పుడే రాష్ట్రంలో ప్రజలకి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అన్నటువంటివి సజావుగా జరుగుతాయన్నటువంటిది నా ఉద్దేశం. నిమ్మగడ్డ గారు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పినట్టున్నారు, చాలా ప్రవచనాలు చెప్పారు. ఆయన ఇప్పుడు చాగంటి కోటీశ్వరరావును మించిపోయినాడు, ఉషశ్రీని, గరికపాటిని, ఈ రకంగా చాలా మందిని మించిపోయి నీతి, ధర్మం, న్యాయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయం రెండు కాళ్ళ మీద నడవాలి అని అని చెప్పి పోజు కొడుతూ ఉన్నాడు. నిజానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నిమ్మగడ్డ భానుప్రకాష్ గారు, భానుమూర్తి గారు, నిమ్మగడ్డ రమేష్, ఇంకా నేను నిమ్మగడ్డ భానుమూర్తి అనుకుంటున్నా, నిమ్మగడ్డ గారు 2013లో ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగాయి, స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ తర్వాత 2018లో జరగాలి. 2018 నుంచి ఇప్పటి వరకు 2021 వరకు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. 2018లో అన్ని మొత్తం రద్దయ్యాయి. 2018 నుంచి మీరు నిద్రపోతా ఈ రోజు వరకు కాలయాపన చేసి చంద్రబాబు డైరెక్షన్స్ మీద ఈ రోజు హడావిడిగా నేను డిసైడ్ చేశాను, నేను పెట్టాల్సిందేను అని నిర్ణయించుకోవడంలో ఏంటి, దీంట్లో ఏంటి లాజిక్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖి ద్వారా ప్రవేశించి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, కలెక్టర్లని, ఎస్పీలని, జిల్లా అధికారులని, చివరికి పంచాయతీరాజ్ కమిషనర్స్ ని, ముఖ్య కార్యదర్శిని అందరి మొహాల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనీయకుండా ఈరోజు అడ్డుపడుతూ వాళ్ల మొహాల్లో చూసి ఈ చంద్రముఖిగా ఎక్కడైతే ప్రవేశించాడో అతను లకలకలకలకలకలకలక అని అంటున్నాడు అనమాట. ఇది నిజంగా మంచిదేనా ఒక్కసారి మీరే ఆలోచించండి. అధికారులను, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనియండి. మీరు ఎలాగో మెంటల్లీ డీరైల్డ్ పర్సన్, మీరు ఆ యొక్క ఎస్ఈసీ ఉద్యోగానికే మీరు పనికిరారు. అలాంటప్పుడు మీరు అసలు ఎన్నికల వ్యవస్థనే చెడగొట్టడం ఎందుకు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నిజంగా నీకు ఈ నిమ్మగడ్డ అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఈ చంద్రబాబు మీద నిజంగా రాజ్యాంగపరంగా దండెత్తాలి కదా. అతని మీద ఆ లంచ్ మోషన్ ఏదో, హౌస్ మోషన్, లూజ్ మోషన్ ఏదో మూవ్ చేయాలి కదా. అదే మూవ్ చేయట్లా, ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు ఆత్మ చంద్రముఖి ద్వారా రమేష్ నిమ్మగడ్డ భానుమూర్తిలో ప్రవేశించింది కాబట్టి. రమేష్, ఎంతసేపు నిమ్మగడ్డ భానుమూర్తి అని వస్తాను. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది, మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ప్రెస్ మీట్ పెట్టాలి కదా, పెట్టడు. ఎందుకంటే చంద్రబాబుకు తను ఒక తొత్తు కాబట్టి, తొత్తు అనని మరీ చెప్తా ఉండ. ఎందుకంటే తను చేసేటటువంటి ప్రతి పని, తను చేసేటటువంటి ప్రతి కార్యం, ప్రతి కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు, ఒక కులపిచ్చితో చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.
కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించాలి కదా చంద్రబాబు మీద ఎందుకు ఆదేశించట్లేదు చాలా మంది ఆఫీషియల్స్ ని సెన్షూర్ చేస్తానంటాడు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ ని సెన్షూర్ చేస్తానంటున్నాడు ఇన్ఫాక్ట్ నా మీద కూడా ఏదో ఆరోపణలు చేశారంటే గవర్నర్ గారికి అందుకే నేను మెంటల్ కేసు అంటున్నాను ఈ నిమ్మగడ్డ వానమూర్తి అనే అతనికి ఒక మెంటల్ కేసు నిమ్మగడ్డ ఇది ఒక కందగడ్డ లేకుంటే ఇది ఒక ఉల్లిగడ్డ లేకుంటే ఇది ఒక చామగడ్డ ఏం గడ్డ నాకైతే మాత్రం అర్థం కావట్లేదు నేను మామూలుగా కాయలు చూసా నిమ్మకాయనని విన్నా ఇంకొకటేన విన్నా గానీ నిమ్మగడ్డ అనేది నాకు ఎక్కడా తెలియదు ఈ నిమ్మగడ్డ బారుమూర్తి గారు వేరే అవతారం నిమ్మగడ్డ రమేష్ ఇది నేను అనుకోవడం ఇది ఒక ఎర్రగడ్డ అవతారం ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చాస్పత్రికి పంపించాలి అటువంటి దాని పిచ్చాస్పత్రికి ఏది పంపించేటటువంటి అర్హతలు ఎవరికైతే ఉన్నాయో ఇతనికి తప్పకుండా అర్హతలన్నీ ఉన్నాయని అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం ఇక మరొక ఆరోపణ చేశాడు నా ఓటును నిరాకరించారు అంటాడు ఏమయ్యా నిరాకరించేది ఏంది ఓటును అప్లై చేయడానికి సిగ్గు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి నీకు తెలుసు అర్హతలు ఎక్కడ అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయకూడదని ఒక సాధారణ పౌరుడు అన్న పదానికి అర్థం తెలియకుండా ఓటుకు అప్లై చేసినటువంటి నిమ్మగడ్డకి తెలిసింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ టీడీపీ యాక్ట్ అనేటటువంటిది నిమ్మగడ్డకి తెలుసు ఇతను స్టేట్ ఎలక్షన్ కమిషనరా లేకుంటే టీడీపీ ఎలక్షన్ కమిషనరా నాకైతే అర్థం కావట్లే ఈ ఒక ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తెలియనటువంటి వాడు ఒక ఎన్నికల కమిషనర్ గా కొనసాగడం న్యాయమా కాదా అన్నటువంటిది ప్రజలు కూడా నిర్ణయిస్తారు రాజ్యాంగం నిర్ణయిస్తుంది చెప్పండి మీరు ఏదన్నా కావాలండి ఏం లేవా కృష్ణ ఆంధ్రజ్యోతికి ఏదో ఉండాలని పెట్టారు గతంలో కేవీపీ గారు పెట్టారు కేవీపీ రామచంద్రరావు గారు పెట్టారు దాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారు బీజేపీ వాళ్ళు ప్రభుత్వం దాన్ని డిస్కషన్ అంతా అయిన తర్వాత ఫైనల్ గా ఇది మనీ బిల్ అనని చెప్పి రాజ్యసభలో దాన్ని ఓటింగ్ కి పెట్టకుండా అడ్డుకోవడం జరిగింది బీజేపీ మేము తిరిగి దానికి ఇప్పుడు మా పోరాటం అన్నటువంటిది మేము కొనసాగిస్తాం మేము ఆల్రెడీ ప్రవేశపెట్టున్నాం లోక్సభలో ప్రజలు కూడా ఉన్నారు అర్హత లేదన్న దానికి నేను ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంతా కూడా ఎన్ని నిమిషాలు ఇంచుమించుగా 20 నిమిషాలు నిమ్మగడ్డ తీసేసుకున్నాడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన నిమ్మగడ్డ ఎందుకు అనర్హుడు అన్నటువంటి విషయం నేను న్యాయస్థానం గురించి మాట్లాడటంలా నేను నిమ్మగడ్డ గురించి మాట్లాడను మీకేదన్నా నిమ్మగడ్డ వేరే న్యాయస్థానం వేరే నిమ్మగడ్డ అనేటటువంటి వ్యక్తి న్యాయ జ్యుడిషియరీలో పార్టీ కాదు చాలా మంది అధికారులు ఉన్నారు ఆయన చాలా మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళందరి పట్ల తను ఎలా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటిది ప్రజలందరికీ తెలుసు న్యాయస్థానాలకు కూడా తెలుసు అర్థమైంది కృష్ణ నీ ప్రశ్న అర్థమైంది సెప్టెంబర్ 2017 ఆంధ్రజ్యోతికి గుర్తుండాలి 9 సెప్టెంబర్ 2017 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ
ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు ఏ అండర్స్టాండింగ్ కి వచ్చారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావలేదు ఇప్పటివరకు ఆలస్యమైందని అంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళే తప్ప వేరు ఎవరు కాదు మేము ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతా ఉన్నాం అవును మేము గెలిచాము మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేశారు ఆ డ్యామేజ్ చేసిన దాన్ని మేము మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతా ఉన్నాం మీరు వదిలేశారు ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు మీరు మీ నాయకులందరూ కూడా కలిసి ప్రత్యేక హోదా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ కని చెప్పారు చంద్రబాబు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జైలు కేస్తాను జైలు పంపిస్తాను చెప్పారు ప్రత్యేక హోదా అంటే జైలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారు మీ మీ పత్రిక సపోర్ట్ తో బెదిరించాడు ప్రజల్ని అందరికి తెలుసు మీరు ఏ పత్రిక నుంచి ఆంధ్రజ్యోతి అదే ఆ పక్కొక ఆయన ఈ పక్కొక ఆయన కూర్చున్నారు ఆంధ్రజ్యోతి వీళ్ళిద్దరికి తెలిసి కూడా నాకు ఇప్పుడు నేను ఒకటే చెప్పాను చంద్రముఖిగా మారిపోయినటువంటి చంద్రబాబు అన్నానని బహుశా రాధాకృష్ణ గారు కూడా అలాగే మారుతున్నారేమో మారి ఎక్కడ ప్రవేశిస్తారన్న భయంగా ఉంది ఆల్రెడీ ప్రవేశించారు చాలా రంగాల్లో చాలా ఒకరే 10 క్వశ్చన్లు అడిగి వేరే వాళ్ళు అడగలేదు